ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించి సిరీస్ ని కైవసం చేసుకుని చరిత్ర లిఖించింది కోహ్లీ సేన. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు మరోసారి అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ 5 వన్డేల సిరీస్ లో భాగంగా వరుసగా 3 వన్డేలలో విజయ కేతనాన్ని ఎగురవేసి తన సత్తా చాటింది. సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా 3 వన్డేలలో ఓటమి పాలవడంతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టులోని సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. సొంత గడ్డపై వరుసగా 3 వన్డేలను ఓడిపోయాము అనే విషయాన్ని మా జట్టులో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. భారత జట్టు మాకన్నా ఎన్నో రెట్లు అద్భుతంగా ఆడింది. అందుకు వారిని ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. ముఖ్యంగా భారత జట్టు అన్ని విభాగాల్లో అబ్బురపరిచే ప్రదర్శనను కనబరుస్తూ దూసుకుపోయింది. కోహ్లీ అద్భుతమైన నాయకుడు. దీనికి తోడు జట్టులో హార్దిక్ పాండ్యా, కుల్దీప్, చాహల్ లాంటి యువ భారత క్రికెటర్లు చాలా బాగా ఆడుతున్నారు. కీలక సమయాల్లో మాపై ఒత్తిడి పెంచి మా వికెట్లను పడగొట్టారు. మేము ఆధిపత్యం ప్రదర్శించాల్సిన స్థితిలో పట్టుకోల్పోయాం. విపరీతంగా కష్టపడ్డాం కానీ ఫలితం లేకుండా పోయింది. ఇంకా 2 వన్డే మ్యాచ్లను ఆడాల్సి ఉంది. వీటిల్లో గెలిచి మా పరువుని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాం. మేము తిరిగి ఫామ్ లోకి వస్తామని మాకు నమ్మకం ఉందంటూ ముగించాడు. మిగిలిన 2 వన్డేలలో భారత జట్టుపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించి పరువు నిలుపుకుంటుందా, లేక వాటిలో కూడా ఓటమిని మూటగట్టుకుని పరువు పోగొట్టుకుంటుందా, వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.